ఈ నెల ఏప్రిల్ 28 విజయవాడలో ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ జనార్దన్ గారు చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో అక్కడ విజయవాడ విజయవాడ అంటే ఇక ఆయన పుట్టిన జిల్లా అది అక్కడ అది అక్కడే నడియాడిన ప్రాంతం అది ఆయన ఒక నటుడుగా అంటే సినిమా రంగ ప్రవేశం చేయకముందు ఆయన చదువు కానివ్వండి నాటకాల యొక్క అనుభవం కానివ్వండి అంతే అంతా కూడా అక్కడే రంగరించుకొని ఆయన తర్వాత చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఒక శంఖారంగమంగా పూరిస్తూ ఈ యొక్క ఏప్రిల్ 28 విజయవాడలో ఈ ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఈ యొక్క పండుగను చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరి ఆహ్వానితులే చంద్రబాబు నాయుడు గారు సరే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉంటారు అలాగే రజనీకాంత్ గారు వస్తున్నారు ఆ ఫంక్షన్కి సరే నేను ఎలాగో ఉంటాను అక్కడ మిగతా మీరంతా కూడా ఆహ్వానితులే వచ్చి ఆ కార్యక్రమాన్ని ఘన విజయం చేయవలసిందిగా ఈ నెల ఏప్రిల్ 28 విజయవాడలో ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ జనార్దన్ గారు చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో అక్కడ విజయవాడ విజయవాడ అంటే ఇక ఆయన పుట్టిన జిల్లా అది అక్కడ అది అక్కడే నడియాడిన ప్రాంతం అది ఆయన ఒక నటుడుగా అంటే సినిమా రంగ ప్రవేశం చేయకముందు ఆయన చదువు కానివ్వండి నాటకాల యొక్క అనుభవం కానివ్వండి అంతే అంతా కూడా అక్కడే రంగరించుకొని ఆయన తర్వాత చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఒక శంఖారంగమంగా పూరిస్తూ ఈ యొక్క ఏప్రిల్ 28 విజయవాడలో ఈ ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఈ యొక్క పండుగను చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరి ఆహ్వానితులే చంద్రబాబు నాయుడు గారు సరే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉంటారు అలాగే రజనీకాంత్ గారు వస్తున్నారు ఆ ఫంక్షన్కి సరే నేను ఎలాగో ఉంటాను అక్కడ మిగతా మీరంతా కూడా ఆహ్వానితులే వచ్చి ఆ కార్యక్రమాన్ని ఘన విజయం చేయవలసిందిగా మీ అందరికీ నా అభ్యర్థన తెలియజేసుకుంటాను.